ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ఈ నెల ఇరవై రెండు కుప్పం వెళ్లనున్నారు వైఎస్ఆర్ చేయుతో పథకం మూడో విడత నిధులను లాంఛనంగా సీఎం విడుదల చేయనున్నారు అలాగే కుప్పం మున్సిపాలిటీకి ఇటీవల విడుదల చేసిన అరవై ఆరు కోట్ల నిధులకు సంబంధించి అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయనున్నారు ఈ నేపథ్యంలో జగన్కు కనివీని ఎరుగని రీతిలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడి నాయకులు కుప్పంలో ఏ గోడ చూసినా జగన్ ఫోటోలు ఆయనకు సంబంధించి రాతలతో కనిపిస్తున్నాయి ముఖ్యంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బార్ వన్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ టార్గెట్ కుప్పం జగన్కు హృదయపూర్వక ఘనస్వాగతం అనే నినాదాలు కనిపిస్తుండడం విశేషం దీన్ని బట్టి చూస్తే కుప్పాన్ని వైసీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు పులివెందల తర్వాత కుప్పమే తనకు ప్రాధాన్య నియోజకంగా జగన్ ఇటీవల ఆ నియోజక కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు కుప్పంలో వైసీపీ నేత భరత్ని గెలిపిస్తే మంత్రిని చేస్తానని కూడా జగన్ హామీ ఇచ్చారు అలాగే తన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ పదే పదే వన్ సెవెంటీ ఫైవ్కు వన్ సెవెంటీ ఫైవ్ స్థానాల్లో గెలిచి తీరాల్సిందని చెబుతున్న సంగతి తెలిసిందే కుప్పం మున్సిపాలిటీతో పాటు అన్ని స్థానిక సంస్థల్లోనూ క్లీన్ స్వీప్ చేసి వైసీపీకి చంద్రబాబును ఓడించడం అసాధ్యం కాదనే భరోసా కల్పిస్తున్నారు అందుకే ఇంటింటికి వెళ్ళి గత మూడేళ్లలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఆయన ఆదేశించారు ప్రస్తుతం వైసీపీ ప్రజాప్రతినిధులు అదే పని చేస్తున్నారు ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది చివరకు తన పర్యటననే అడ్డుకునేందు చంద్రబాబు షాక్ గురయ్యారు దీంతో కుప్పంలో టీడీపీ పరిస్థితి జిగిదారిందనే వాస్తవాన్ని చంద్రబాబు గ్రహించారు తాజాగా కుప్పంలో జగన్ పర్యటనను దిగ్విజయం చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై రెండు అంటే గురువారం కుప్పంలో జగన్ పర్యటన రానున్న ఎన్నికలకు సమాయతమయ్యేందుకు ఎంతవరకు భరోసా నింపుతుందో వేచి చూడాలి